ఐఎమ్ హ్యూజ్, ఐఎమ్ బిగ్, ఐఎమ్ ద ఛాంపియన్, ఈ ఫీలింగ్ ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో క్రీడల్లో ఓటమి పాలవుతున్నప్పుడు వారిలోని ప్రెషర్ పెరిగిపోయి వారిలోని రియాక్షన్ ని బయట పెడుతూ ఉంటారు. నిజంగా అలా చేయడం నిజమైన క్రీడాకారుల యొక్క లక్ష్యం కాదు. ఎంత పెద్ద ఛాంపియన్ అయినా గానీ తమతో క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని గౌరవించాలి. మరి ఈ వీడియోలో క్రీడల్లో ఛాంపియన్స్ చూపించిన అటువంటి కొన్ని రెస్పెక్ట్ మూమెంట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇక్కడ కనపడుతున్న కుంగ్ఫూ పోటీలు 2015 జరిగాయి. ఇందులో ఇద్దరు కుంగ్ఫూ ఆటగాళ్లు ఫైట్ చేసుకుంటున్నారు. సడన్ గా అనుకోకుండా నాకౌట్ చేద్దామనే ఉద్దేశంతో అపోనెంట్ ని గట్టిగా తన యొక్క కాళ్లతో లేకుండా నొక్కు పెట్టేశాడు. కానీ దాని వల్ల అపోనెంట్ మ్యాచ్ అయిపోయాక నుంచోలేకపోయాడు. అలాంటప్పుడు గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తిని నడవలేకపోతున్నాడని భుజం మీద ఎత్తుకొని బయటికి తీసుకెళ్లాడు. నెంబర్ 2, ఇక్కడ కనపడుతున్న వీడియో ఒక టెన్నిస్ టోర్నమెంట్ లో జరిగింది. ఈ వీడియోలో ఒక టెన్నిస్ ప్లేయర్ బాల్ ని కొట్టబోయి కాలు బెనికి పడిపోయాడు. అప్పుడు వెంటనే అపోనెంట్ ప్లేయర్ ఏమాత్రం ఆలోచించకుండా అతనికి సహాయం చేద్దామని వెళ్లాడు. 3, ఇక్కడ కనపడుతున్న వీడియో ఒక కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ లో ఉంది. ఈ కిక్ బాక్సింగ్ లో కూడా ఒక వ్యక్తి అపోనెంట్ ని ఓడిద్దామని తన యొక్క కాల్తో గట్టిగా తన యొక్క తలని నొక్కి పట్టుకున్నాడు. అందులో అపోనెంట్ ఓడిపోయినప్పటికీ కూడా విన్నర్ సీనియర్ ప్లేయర్ అయినందు వలన అతన్ని ఎంతగానో రెస్పెక్ట్ చేస్తున్నాడు. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. 4, ఇక్కడ కనపడుతున్న వీడియో ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఉంది. ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే వైల్డెస్ట్ గేమ్స్ లో ఈ ఫుట్బాల్ ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుట్బాల్ లో ఎవరు ఏమాత్రం పరిగెత్తేటప్పుడు అడ్డం వచ్చినా గానీ వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇక్కడ కనపడుతున్న వీడియోలో బాల్ కిక్ కొడదాం అనే ఉద్దేశంతో అనుకోకుండా ఇద్దరు ప్లేయర్లు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పుడు ఒక ఫుట్బాల్ ప్లేయర్ కి ఛాతికి తగిలి ఊపిరి పీల్చుకోకుండా కష్టమైంది. అప్పుడు వెంటనే అపోనెంట్ ప్లేయర్ వెంటనే లేచి తనకు తన నోటిని తెరిచి ఊపిరి అందేలా శ్వాసాన్ని అందించాడు. ఇక్కడ కనపడుతున్న వీడియో ఒక ఒలింపిక్స్ లోని ఉమెన్స్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లోనిది. ఈ రన్నింగ్ రేస్ లో ఒక అమ్మాయి కింద పడిపోయింది. అంతేకాకుండా పడిపోయినందున ఆ అమ్మాయి కాలు బెనికింది కూడా. అందరూ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా గెలుపు వైపు పరిగెడుతున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఆగి ఆ అమ్మాయిని లేపి హెల్ప్ చేసింది. గెలిచినా గెలవకపోయినా గానీ పడిపోయిన అమ్మాయిని హెల్ప్ చేసిన అమ్మాయి అందరి మనసులు మాత్రం ఖచ్చితంగా గెలుచుకుంది. ఇక్కడ కనపడిన వీడియో కూడా ఒక టెన్నిస్ టోర్నమెంట్ లో రికార్డ్ చేయబడింది. ఇందులో ప్లేయర్ కి బ్రేక్ ఇచ్చినప్పుడు గొడుగు పట్టుకుని అసిస్టెంట్ లో నిలబడతారు. కానీ ఇక్కడ ఉన్న ప్లేయర్ మాత్రం అసిస్టెంట్ చేతిలోని గొడుగు తన చేతిలోకి తీసుకుని అతనికి తాగమని కూల్ డ్రింక్ ఇచ్చాడు. తెలవడం అనేది లూటీ చేసి లాక్కొని కొట్టి ఓడించి తీసుకోవడం కాదు, పంచుకొని చేయూతనిచ్చి గెలవాలి. దానికి నిదర్శనమే ఇక్కడ కనపడుతున్న వీడియో. చూసారు కదా, ఇక్కడ కనపడుతున్న వీడియో ఒక రన్నింగ్ రేస్ టోర్నమెంట్ లో ఉంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి అన్ని రౌండ్లు పరిగెత్తి చివరి రౌండ్ లో ఫైనల్ కి దగ్గరికి వచ్చిన వెంటనే కాలు బెనికింది. అప్పుడు రెండో స్థానంలో ఉన్న అమ్మాయి, అమ్మాయి పడిపోయింది కదా అని ఫస్ట్ ప్లేస్ కోసం ట్రై చేయలేదు. పడిపోయిన అమ్మాయిని లేపి ఫినిష్ లైన్ కి మొదట అమ్మాయిని పంపించి తర్వాత ఈ అమ్మాయి వెళ్ళింది. చూసారు కదా, స్పోర్ట్స్ లోని కొన్ని రెస్పెక్ట్ మూమెంట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.